సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశ్ పాండే కార్యాలయం వద్ద వివేకానంద చిత్రపటానికి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం గారు తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయి ఇతర రాష్ట్రాల నాయకులను పిలుచుకుని మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ఇక్కడ ఉన్న ఉద్యోగుల గురించి పట్టించుకోండి. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు, చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల నాయకులను పిలిచి రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు. సకల జనుల సమ్మెలో మద్దతు తెలిపిన వీరి ఉసురు పోసుకోవద్దు, కక్ష సాధింపవద్దు, దుర్మార్గంగా వ్యవహరించవద్దు. ఉద్యోగులను భయపెట్టి దారికి తెచ్చుకోవాలి అనుకోవడం భ్రమ. ఉద్యోగులతో పెట్టుకున్న ఎన్టీఆర్ కు పట్టిన గతే మీకు పడుతుంది. ఆత్మహత్యలు పరిష్కారం కాదు, బరిగీసి కొట్లాడదాం, మీకు అండగా ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయి ఇతర రాష్ట్రాల నాయకులని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రగతి భవన్కు అవమానించి, ఈ దేశంలో మంచి నాయకత్వం కావాలి, ఈ దేశానికి ఒక ఫ్రెండ్ కావాలని ఒకటే వారిని కోరుతా ఉన్నా. దేశం మొత్తం మీద ఉద్యోగుల విభజన సంబంధించి, ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో ఆత్మహత్యలు చేసుకున్న ఏకైక రాష్ట్రం, ఏ టీచర్లు అయితే, ఏ ఉద్యోగులు అయితే, ఏ యూనిఫామ్ ఉద్యోగులు అయితే మానసికంగా తృప్తిగా ఉండి ప్రశాంతితో పనిచేయాలో, వాళ్ళ జీవితాల్లో ప్రశాంతత లేకుండా చేసి, చెట్టుకొకరు కూర్చోకుండా చేసి, భార్య కాడ, భర్తో కాడ, పిల్లలో కాడ, కనిపించిన అమ్మా నాన్న ఒక కాడ ఇలా అల్లాడుతూ ఉంటే, వారి సంఘాలను పిలిచి, వారిని పిలిచి, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చే బదులుగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు మాత్రం ఇతర రాష్ట్రాలతో మాట్లాడే తీరు తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పటికైనా బేస్ జాలకు పోకుండా ఆనాడు సకల జనుల సమ్మెలో గొప్పగా పాల్గొన్న వాళ్ళు ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు టీచర్లు, నచ్చినారు వాళ్ళ ఉసురు పోసుకునే ప్రయత్నం చేయాలి. ఆనాడైనా చైతన్యం వైపే ఉన్నారు, ఆనాడైనా అన్యాయాల వ్యతిరేకంగా ఉన్నారు, ఇవాళ కూడా గడ్డం చెందిలేమనుకున్నారు. వాళ్ళ మీద కక్ష సాధింపుతో ఇలా వాళ్ళు ప్రతిపక్ష పార్టీని కలిస్తే సస్పెండ్ చేస్తాం, ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నా, వాళ్ళు ఏమన్నా రిప్రెండింగ్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఉద్యోగానికి తొలగిస్తామంటే భయం ఏదైతే ఉందో, ఇది అత్యంత దుర్మార్గమైంది, బాధాకరమైంది. వాళ్ళు ఉద్యోగులే కావచ్చు కాక, వాళ్ళు టీచర్లే కావచ్చు కాక, కానీ వాళ్ళు కూడా ఇక్కడ సగటు పౌరులు అనే విషయం ఇలా మర్చిపోతున్నారు.